విక్రమ్ ఇట్లా కూర్చోండి. సరే వెనకారాను వెనకారాండి అన్న, ఒక్క 2 నిమిషాలు ఎవరితో ఎవరు మాట్లాడుకుంటారు, మీ ఫోన్లు బంద్ చేసి పెట్టారు. మధ్యలో ఎవరు చప్పట్లు కొట్టద్దు. అయితే మీడియాలో రాని భయ్, మీడియాలో రాని ఫస్ట్ అన్నదాన్ని అంత అలాగే అన్న, ఒక 10 నిమిషాలు ఆగానా, 10 నిమిషాలు వేడి అన్న, గుడ్డ స్టార్ట్ కాలేదు. మాకు సమయం లేదు, మీ కూడా అన్న, మాకు సమయం లేదు. అందరికీ నమస్కారం, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. ఎన్నికలు ప్రారంభమైనాయి, రాష్ట్రంలో అనేక రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయి. ప్రజలందరూ ఆల్రెడీ నిర్ణయానికి వచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాలని చెప్పి ప్రజలు నిర్ణయించుకున్నారు. కానీ అక్కడక్కడ కొంతమంది, ఒక సెక్షన్ మీడియా కాంగ్రెస్ పార్టీ రావాలనుకుంటున్నది, ఒక సెక్షన్ మీడియా బీఆర్ఎస్ పార్టీ రావాలనుకుంటున్నది, ప్రజలు మాత్రం బీజేపీ రావాలనుకుంటున్నారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే గత ఎన్నికల ఫలితాలు చూస్తాం, ఉప ఎన్నికల ఫలితాలు చూస్తాం, టీచర్స్ ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తాం, ఎక్కడ చూసినా భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ పువ్వు 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 అని చెప్పి నగరాల నుంచి గ్రామీణ ప్రాంతం వరకు కూడా పువ్వు గుర్తు మీద, మోడీ గారి నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం నమ్మకం ఏర్పడ్డ విషయం ఎన్నికల ఫలితాలు చూసినాక తెలుస్తా ఉన్నది. ఈ సందర్భంలో ఎన్నికల వాతావరణం ప్రారంభమైన తర్వాత ఏ పార్టీ అభ్యర్థి అయినా, ఏ పార్టీ అయినప్పుడు కూడా వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచనలు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. రాష్ట్రానికి 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినటువంటి అధికార పార్టీ, అది ఏ రాష్ట్రంలో కావచ్చు, వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. మేము ఏం చేసాం ప్రజల కోసం, దాని గురించి అది టీవీ డిబేట్లో కావచ్చు, అది పబ్లిక్ మీటింగ్స్లో కావచ్చు, అది కార్యకర్తల సమావేశం కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, వాళ్ళు ఏం చేసిండ్రు, ఏం సాధించారు, ప్రజలకు ఇచ్చిన హామీలను ఏ విధంగా నెరవేర్చిండ్రు అని చెప్పి ఆ విషయాలను స్పష్టం చేయాల్సిన బాధ్యత అధికారాన్ని ఇన్ని సంవత్సరాలు చెలాయించినటువంటి నాయకులు, ఆయా ప్రాంతాలను వెళ్ళినటువంటి నాయకులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఏం చేస్తారు, ప్రజల్లో తిరుగుతారు కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకొని, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసుకొని ప్రజల తరపున ప్రశ్నించాల్సిన బాధ్యత విపక్ష నాయకుల మీద ఉంటుంది. ఇది రాజకీయంగా జరుగుతున్న వాస్తవ విషయాలు. ఏ డిబేట్ పెట్టినా ఏది పెట్టినా కూడా జరగాలి. ఇది మంచి ఆలోచన, ప్రజాస్వామ్యం మీద నమ్మకం వ్యక్తులు గాని, ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని చెప్పి కోరుకునే నాయకులకు ఈ ఆలోచన ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు నిన్న కుత్బుల్లాపూర్లో ఒక ఛానల్ డిబేట్ లో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ స్థానిక శాసనసభ్యుడు, ఆయన పేరు వివేకానంద, ఆయన ఆలోచన మాత్రం ఔరంగజేబు ఆలోచనలు.
ఆయనకు పేరు పెట్టిన వాళ్ళు బాబు ఎంత బాధపడుతుండ్రు. అబ్బాయికి వివేకానంద పేరు పెడితే ఈయన బుద్ధులు అన్ని ఔరంగజేబు బుద్ధులే, అన్ని ఫాల్తు బుద్ధులు అని చెప్పి ఎంత బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా. ఏం చేయాలి ఆయన, నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్పు. అప్పటికే రెండు బాటలు నీళ్ళు తాగినట్టున్నాడు. ఏం చేయనప్పుడు ఏం చెప్తారు వాళ్ళు, నేను ఈ జాగాలు కబ్జా చేసింది అని చెప్తారా, లేకుంటే వీళ్ళు ఇల్లు పేదోళ్ళు ఇల్లు ఊరొట్టిన అని చెప్తారా, నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి ఇయ్యలేని చెప్తారా, ఇన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇక్కడ స్థానికులకు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇయ్యలేని చెప్తాడా, నేను పొట్టుబొట్టు పైసలు సంపాదిస్తా అని చెప్తాడా, ఏం చెప్పలేని పరిస్థితే పాప ఆయనది. ఎన్నికల ఫలితాలు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కుతుబులాపూర్ లో శ్రీశైలం గౌడ్ గారు గెలుస్తారని చెప్పి ఆల్రెడీ అన్ని సర్వేలు చెప్తున్నాయి. ఓడిపోతామని చెప్పి ఆ ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేకి తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి తెలుసు. కాబట్టి ఏం చేసిండు, బరి తెగించి బలిపెక్కి కండ కవరం తలికాయకెక్కి ఇవాళ డిబేట్ నడుస్తున్నది, ప్రజలందరూ చూస్తున్నారు. చూస్తుంటే ఎంత సమన్వయంతో సామరస్యంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక మంచి అవకాశమైనకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికైనా ఏ అభ్యర్థికైనా మంచి అవకాశం. నేను చేసిన ఎస్, నేను కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చేసిన, ఇది సాధించిన, నేనే గొప్పని, నేనే పోటు కానీ, నేనే తోపు కాని అని చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది. కానీ నేను ఏం చేయలేదు కాబట్టి, ఏం చెప్పుకోలేదు కాబట్టి అక్కడ డైవర్ట్ చేయాలి. అంటే ఏమంటుండే ఇప్పుడైనా, బిడ్డా నేను ఏం చేయలే, నేను ఏం చేయకున్నా నన్ను ప్రశ్నిస్తే ఈ విధంగా దాడి చేస్తా. అంటే ఆయనకు పోటీగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కూన శ్రీశైలం గౌడ్ గారి మీద దాడి చేసినట్టే ఆయన ఏమి హెచ్చరిస్తున్నారు కుబ్బులపూర్ ప్రజలకు, మీరు నాకు ఓట్లేసి గెలిపియాలే బాగా చెప్తా, వారింగ్ ఇస్తున్నానే, నేను పైసలు పడేస్తే అడ్డగోలు సంపాదించిన, నేను పోయినసారి పైసలు పడేసి గెలిచిన, ల్యాండ్లు కబ్జాలు చేసిన, పేదలను ఉసురు పోసుకున్నా, ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన చాలా మంది ప్రజలు ఉంటారు ఇక్కడ, వాళ్ళు ఎవరు వ్యాపారం చేస్తారా, నాకు కమిషన్లు ఇవ్వాల్సిందే, నన్ను వచ్చి కలవాల్సిందే, నేను లేకుంటే నాకు రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఉంటాడు వాళ్ళు కూడా కమిషన్లు ఇవ్వాల్సిందే, నా తొట్టి గ్యాంగ్ పైసలు ఇవ్వాల్సిందే, నాకు దండుపాలెం మూట అన్నది. కానీ ఎవరు వ్యాపారం చేసినా, ఎవరు ఇల్లు కట్టుకున్నా, ఎవరు జాగలు కొన్నా, ఎవరు రియల్ ఎస్టేట్ చేసినా కూడా ఈ రాష్ట్రమైనా ఏ రాష్ట్రమైనా రాష్ట్రాలతో సంబంధం లేదు, వాళ్ళు వచ్చి నాకు ఇవ్వాల్సిన వాటా నాకు ఇవ్వాల్సిందే, పోయినసారి నేను పైసలు పడేసి నేను ఎన్నికల్లో గెలిచిన, నేను పైసలు పడేస్తే నాకు ఓట్లు వేసిన అని చెప్పి ఆయన అహంకారం ఆయనకు. మళ్ళా ఈసారి అదే చేస్తున్నాడు, ఈసారి కూడా నా పైసలు పడేస్తా, కుత్బుల్లాపూర్ ప్రజల్లో ఓటేయాలి, ఎవరైనా ప్రశ్నిస్తే ఇవో దాడి చేస్తున్నా, ఇట్లా దాడి చేస్తా మీ మీద, ఇట్లా దాడి చేస్తా నేను మీ మీద అని చెప్పి ఈయన కుత్బుల్లాపూర్ ప్రజలకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. నేనే ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాడు, ఆయన బిడ్డ నాకు ఓటేసి గెలిపింది మీకు తిట్టాలి, గెలిచాక ప్రశ్నిస్తే ఇట్లా దాడి చేస్తా. ఇలా కుత్బుల్లా ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రజలు ఆలోచించుకోవాలి, ఓటర్స్ ఆలోచించుకోవాలి, అన్ని రాష్ట్రాల సభ ఓటర్స్ ఉంటారు ఇక్కడ, మీరు ఆలోచించుకోండి. ఇవాళ ఇవాళ అంటే ఎంతనే నాలుగ పిట్టే పిల్లలతోన్నాడు ఆయన, ఈ శ్రీశైలం గిట్ల మెడబట్టి నూకి గిట్ల గడికి పడేసి పక్కకు పడారు రాదా, కనడం కూడా పోతాడు ఆయన. కానీ శ్రీశైలం ఏమంటున్నాడు, నేను ప్రజల కోసం ఎన్నికల్లో పోటీ చేస్తున్నా, నేను ప్రజా సమస్యల మీద పోరాటం చేసిన, ఇక్కడ సమస్యల మీద అవగాహన ఉన్నది, కుత్బుల్లాపూర్ ప్రజలు సమస్యలతో తల్లడిల్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు, కాబట్టి అనేక సంవత్సరాలుగా నేను యుద్ధం చేస్తున్నా ఇక్కడ, కాబట్టి ప్రజల కోసం దేన్నైనా భరిస్తా, నేను దాడులైనా భరిస్తా, వాళ్ళు పెట్టే హింసలైనా భరిస్తా, వాళ్ళు పెట్టే అవమానాన్ని భరిస్తా, వాళ్ళు పెట్టే కేసులను భరిస్తా, వాళ్ళు చేసే దాడులను భరిస్తా, దేన్నైనా భరించి ఇలా ప్రజల పక్షాన పోరాటం చేసే వ్యక్తిగా నేనున్నా కాబట్టి నేను ప్రజల కోసం భరిస్తా అని చెప్పి ఆయన భరించిన. ఆయన దాడి చేస్తా కూడా, గల్లబట్టి మెడబట్టి పిసికే ప్రయత్నం చేస్తా కూడా ఆయన భరించాడు. ఎందుకంటే సంస్కారం అనే ఒక పదం అడ్డం వచ్చింది మాకు, సంస్కారం అంతే. ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తి సంస్కారబద్ధంగా ఉండాలి,
ఆ దాడి చేసిన వ్యక్తులకు సంస్కారహీనంగా వివరించే పరిస్థితి భారతీయ జనతా పార్టీలో లేదు. మేము కూడా సంస్కారం అనే పదం పక్కకు పెట్టి ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొడతారు మా కార్యకర్తల రోడ్ల మీద ఉరికిచ్చి కొడతారు. అక్కడ టీఆర్ఎస్ పార్టీకి క్యాడర్ లేదు, కెపాసిటీ లేదు, పోటీ చేసే అర్హత లేదు వాళ్ళకు. కానీ మా కార్యకర్తలకు మా పార్టీకి సంస్కారం అనేటువంటి పదం అడ్డం వస్తుంది కాబట్టి మేము చాలా ప్రశాంతంగా సహనంగా ఉంటున్నాం. మేము ఈ సహనాన్నే ఈ ప్రశాంతతనే మీరు పిరికితనంగా భావిస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు శివాజీగా మారుతారు. ఔరంగజేబు అనను రోడ్ల మీద బట్టలు ఉడిచి ఉరికిచ్చే పరిస్థితి తెచ్చుకోకండి. చేస్తాం మేము ప్రజల కోసం గుండాజన్ చేస్తాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం, పేద ప్రజల కోసం రౌడీజన్ చేస్తాం. పేద ప్రజల కోసం దాడులకు ప్రతిరోజు చేస్తాం. పేద ప్రజల కోసం, పేద ప్రజల కోసం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టుకున్నాం మేము. పేద ప్రజల కోసం జైలుకు పోయినాం. పేద ప్రజల కోసం ఇప్పుడు కూడా పోలీసులు తిరుగుతున్నాం. ఇప్పుడు కూడా మా కార్యకర్తలు ఇప్పుడు కూడా పేద ప్రజల కోసం కొట్టాడితే మా మీద రౌడీ షీట్లు పనిచేశారు. ఎక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు భయపడలే? భయపడే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు. ఓపెన్ డిబేట్ లో కుత్బుల్లాపూర్ ప్రజలకు సమస్యల గురించి శ్రీశైలం గౌడ్ గారు ప్రశ్నిస్తుంటే అరే తెలంగాణ మొత్తం నవ్వుకుంటూ గింత బరి తెగించి గింత బలిపెక్కింది ఆవిలకు. అంటే ఏమనుకుంటారు, మళ్ళీ అధికారం వస్తా అనుకుంటారు? ఏది మీ తలకాయ కిందికి కాళ్ళు మీది పెట్టినారు అది రాసిపెట్టుకోండి. ఈ అభ్యర్థులు అందరూ ఏం చేస్తున్నారంటే, ఈ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఇప్పుడు అంతకుముందు కేసీఆర్ ముఖం చూసి ఓట్లు వేసిన వాళ్ళు అనుకున్నారు, కేసీఆర్ ముఖం పెట్టుకుని తిరిగారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా మొన్న మొన్న చేశారు, కేసీఆర్ కొడుకు ముఖం చూసి తిరిగారు. ఆ ఇద్దరు కూడా ఎంత అహంకారం చూడండి, అలా వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ ముఖాలు చూస్తుంటే తెలంగాణ ప్రజలు చిచ్చు అనసహించుకుంటున్నారు. అలా గింత కండకవరమా, గింత అహంకారమా? వీళ్ళ భాష ఏంది, వీళ్ళ వ్యవహార శైలి ఏంది? 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలను ఉసిరు పోసుకున్నారు, వాళ్ళ బతుకులు సర్వనాశనం చేశారు, పుట్టబోయే పిల్లల పేరు మీద 120,000 అప్పు చేసిర్రు, మళ్ళా సిగ్గు లేకుండా మన కేసీఆర్ కొడుకు ముఖం పెట్టుకుని మళ్ళెట్లా తిరుగుతాము? కాబట్టి అడుగుతున్నారు ఇవాళ అభ్యర్థులు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కూడా, అరే ఇన్ని రోజులు కేసీఆర్ ముఖం పెట్టుకున్నాం, మొన్న కేసీఆర్ కొడుకు ముఖం పెట్టుకుని తిరిగినాం, ప్రజలు ఎవరు ఓట్లు వేసే స్థితి లేరు. కాబట్టి ఇప్పుడు ఏమంటారు, సార్ ఓటర్ మహాశయులారా, మీరు నా కేసీఆర్ ముఖం చూడకూరి, మా కేసీఆర్ కొడుకు ముఖం చూడకూరి, మా ముఖం పెట్టుకుని ఓట్లు వేయరు అంటున్నారు. మీకు వాళ్ళకంటే దరిద్ర ముఖాలు మీరే తక్కువనా మీరు అంటున్నారు వాళ్ళు ప్రజలు. మీరు మా లోకల్ ఉసురు పోసుకున్నారు, కబ్జా చేశారు, పేదోళ్ళని ఉసురు పోసుకున్నారు, సర్వనాశనం చేశారు. కేసీఆర్ కొడుకేమో తెలంగాణ మొత్తం దోచుకున్నారు. మీకు వాళ్ళకి యదా రాజా తదా ప్రజ. ఆయన రాష్ట్రాన్ని దోచుకుంటే మీరు స్థానికంగా దోచుకున్నారు. కాబట్టి మీ ఇద్దరు సంగతి ఎందుకు చెప్తామని చెప్పి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కుత్బుల్లాపూర్ ప్రజలు ఆలోచించండి, మీకోసం ప్రశ్నించే, మీకోసం ఆలోచించే, మీ సమస్యల మీద పోరాటం చేసే, మీ సమస్యలను పరిష్కరించాలే, కుత్బుల్లాపూర్ అభివృద్ధి చేయాలే. కుత్బుల్లాపూర్ అన్ని రాష్ట్రాల్లో ప్రజలు ఉంటారు, ఒక మినీ భారత్ ఇది. అందరు ప్రశాంతంగా వ్యాపారం చేసుకోవాలి, అందరు ప్రశాంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవాలి, పేద ప్రజల సమస్యలు పరిష్కరింపబడాలంటే పేద ప్రజల కోసం ఒక యుద్ధం చేసే వ్యక్తి కావాలి. ప్రజలు ప్రశాంతంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకోవాలి. కమిషన్ల పేరుతోని ఇబ్బంది పెట్టే లుచ్చా కొడుకులను ఉరికిచ్చి కొట్టాలంటే ఒక ధైర్యం ఉన్నటువంటి ఒక నాయకుడు కావాలని చెప్పి ఇక్కడ ప్రజలు ఆలోచిస్తున్న తరంలో, మీరందరూ ఆలోచిస్తున్న తరంలో ఒక ధైర్యము దమ్మున్న వ్యక్తి ఇలా శ్రీశైలం గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీకోసం పోటీ చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి, మీ సమస్యలు స్పందిస్తే మీ మీద దాడులు చేసే వ్యక్తి కావన్నా, ఇంటికస్తే సుంకరులక అయ్యా బాంచనని మిమ్మల్ని వేడి చేసుకునేటువంటి ఒక నాయకులు కావన్నా, మీకోసం వచ్చి మీ బస్తీలకు వచ్చి, మీ కాలనీకి వచ్చి, మీ దుకాణాల దగ్గరకు వచ్చి, మీ వ్యాపారం దగ్గర వచ్చి మీరు ధైర్యంగా వ్యాపారం చేసుకోండి, పేద ప్రజల ధైర్యంగా బతకండి, మీ కండగా నేనున్నా, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే మీకోసం నేనొస్తా అని చెప్పి వచ్చే శ్రీశైలం గౌడ్ గారు కావాలన్నా ఒక్కసారి
కుత్బుల్ అప్పుడు ప్రజలు ఆలోచించండి. ఇలా నాకే బాధ అనిపించింది టీవీ చూస్తే. అరే శ్రీశైలం కూడా దారికారే అన్న, కానీ ఈ ఫాల్తు తగ్గి ఫాల్తు బుద్ధులు ఎవరకు ఈ చిల్లర వెళ్ళక ఎగిరేరు పడే కూడా. ఇలా పేద కుల నుంచి పేద వ్యవస్థ నుంచి వచ్చింది కాబట్టి పేదల బాధ తెలుసు. ఇలా బలిసినోడు ఎమ్మెల్యే అయితే ఎట్లుంటే చూపెట్టండి. అలా ఒక పేదోడు ఎమ్మెల్యే అయితే ఎట్లా ఉండాలో చూపెట్టడానికి మా శ్రీశైలం ప్రయత్నం చేస్తాడు. కాబట్టి కుత్బుల్లాపూర్ ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్ర మొత్తం చూస్తున్నారు. ఇవాళ ఈ ఎన్నికలు నిన్న జరిగిన సంఘటన తర్వాత ఈ ఎన్నికలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన ఎన్నికలు కావు. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎదురుస్తున్నారు. ఇలా కుత్బుల్లాపూర్ ప్రజలు నిన్న దాడి చేసి అహంకారంగా కన్న కావడం తలికాకెక్కి ఏ విధంగా ఒక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పేద ప్రజల కోసం పనిచేసే అభ్యర్థి సంస్కారబద్ధంగా వివరించేటువంటి అభ్యర్థి మీద ఒక గుండా ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ ఒక గుండా కొట్టేస్తారా? పేద ప్రజల కోసం పనిచేసే ఒక శ్రీశైలం గౌడ్ గారికి ఓటేసి ఇలా బీఆర్ఎస్ పార్టీ గుండాలకు గుండపాటని చెప్తారా అని చెప్పి తెలంగాణ సమాజం మొత్తం కూడా కుత్బుల్లాపూర్ ప్రజల యొక్క ఓటర్ తీర్పు గురించి ఇవాళ ఎదురుస్తున్న విషయాన్ని కుత్బుల్లాపూర్ ప్రజలు ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. మీ తీర్పే ఫైనల్. తప్పిపోయి ఆ గుండా గెలిస్తే ఇవాళ కుత్బుల్లాపూర్ ప్రజలు ఇవాళ ఓటర్స్ అందరు కూడా రేపు తలెత్తుకొని తిరగలే పరిస్థితి వస్తుంది. అరే కా గుండా కొట్టేశారా మీరు? మీకోసం పనిచేసే శ్రీశైలం గారు దాడి చేసావు గా వ్యక్తికి ఓటేస్తారా? మిమ్మల్ని దోచుకున్న వ్యక్తికి ఓటేస్తారా? కబ్జాలు చేసే వ్యక్తికి ఓటేస్తారా? మీకోసం ప్రశ్నించే వ్యక్తులు దాడులు చేసే వ్యక్తికి ఓటేస్తారా? రేపు ఏం చేస్తారు? గెలిస్తా ఏం చేస్తాడు? నేను పైసలు పడేసిన, నేను దాడులు చేసిన, నేను కబ్జాలు చేసిన, నేను వ్యాపారస్తులను బెదిరించిన, ఏం చేస్తావుడా? ప్రజలు నాకు ఓటేస్తారని చెప్పి రేపు పేద ప్రజల ఇండ్ల కూడా కబ్జా చేస్తారు వాళ్ళు. ఇదే ఘోరం అయిపోయిందంటే ఇంటి కూడా కంకర కుప్ప కనబడితే ఎమ్మెల్యే అంచర్లు అంటారు, పైసలు వసూలు చేస్తారు. ఇంటి కూడా కన్స్ట్రక్షన్ చేసే వాసాలు కనబడితే పైసలు అడుగుతారు. రియల్ ఎస్టేట్ చేసే పాపం కింద కనీలు వాతారు వాళ్ళు. తెల్ల ముగ్గేసి కనీలు వాతారు. తెల్లారి ఎమ్మెల్యే అంచర్లు వస్తారు, అయితే 2 గుంటల జాగా కావాలి, 100 గజాలు, 50 గజాలు, 1000 గజాలు, 5000 గజాలు జాగాలు కావాలి, లేకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయదు. భవంతులు కడితే పైన 2 ఫ్లోర్లు మాకు ఇవ్వాల్సిందే. చిన్న చిన్న షాపులు పెడితే రోజు కలెక్షన్ మాకు ఇవ్వాల్సిందే. ఇది ఎక్కడ రాజ్యం అర్థం కాలేదు? ఇది ఎక్కడ రాజ్యం అన్న తెలంగాణ రాష్ట్రంలో? దీనికోసం అన్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? అరే నేను టీవీలు చూసినాక సోషల్ మీడియాలో భారతీయ జనతా పార్టీ కానీ ఏ పార్టీకి సంబంధించిన సామాన్య వ్యక్తులు, సామాన్య ఓటర్స్ వాళ్ళు స్పందించి తప్పు ఈ గుండాగిరి జల్లది, ఇటువంటి గుండాగిరిని మనము సమర్థించదు, ఇటువంటి గుండాగాలకు గుణపడని చెప్పాలి. తెలంగాణలో ప్రతి యువత కూడా ఎస్ కుత్బుల్లాపూర్ పోతా, ఒక్క కనీసం శ్రీశైలం గౌడ్ గారికి నా తరఫున 10 ఓట్లు ఇస్తా తుడుతా. కుత్బుల్లాపూర్ నాకు సంబంధం లేకుండా ఏరియా కాకుండా ఇలా కుత్బుల్లాపూర్ తుడుతా. శ్రీశైలం గౌడ్ నాకు పరిచయం లేకున్నా కూడా నేను పోయి ఇలా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు శ్రీశైలం గౌడ్ గారికి కనీసం నా తరఫున 10 ఓట్లు ఇస్తా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదులు ఈ టీవీ చూసండి, ఈ సోషల్ మీడియా ప్రతి ఒక్క వ్యక్తి కూడా వచ్చి ఇలా శ్రీశైలం గౌడ్ గారి గెలుపుకు కృషి చేసేటువంటి వాతావరణం ఇలా కుత్బుల్లాపూర్ నెలకొన్నదంటే కుత్బుల్లాపూర్ ప్రజలు కూడా మీరు స్వచ్ఛందంగా రండి, స్వచ్ఛందంగా రండి, ఇలా శ్రీశైలం గౌడ్ గారిని గెలిపించండి, ఈ గుండగాలకు బుద్ధి చెప్పండి. వాళ్ళ తెలంగాణ సమాజం అంతా కూడా కుత్బుల్లాపూర్ తీర్పు కోసం ఎదురు చూస్తున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందని కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు పోయేది ఇంకొక విషయం, అక్కడ ఇటువంటి పరిస్థితి ఉందని చెప్పి ముందే పోలీసులకు సమాచారం ఉంది. ఇలా పోలీసు అధికారులు ఏం చేయాలి? బందోబస్తు పెట్టాలి. ఇద్దరు కానిస్టేబుల్ పెడతారు. పాపం వాళ్ళు ఈ టూర్కి ఆ టూర్కి పాపం వాళ్ళు కింద పడతారు. పాపం వాళ్ళు కానిస్టేబుల్ పాపం డ్యూటీ చేసుకుంటారు, వాళ్ళు కూడా కొడతారు. ఎమ్మెల్యే ఇంటికానేమో 1000 మంది 100 మంది ఉంటారు. మొత్తం గన్మెన్లు గిన్మెన్లు పారామిలిటరీ ఆ మిలిటరీ ఈ మిలిటరీ ఉంటాయి. ఆడ పారామిలిటరీ మాదాలి అది వేరే విషయం.
అట్లా మొత్తం విపర్తోని ఎమ్మెల్యే ఎవరి టార్గెట్? ఎమ్మెల్యే ఎమ్మెల్యే పేదల టార్గెట్. ఎందుకంటే పేదలు ఉసురు వేసుకున్నారు కాబట్టి పేదోళ్ళు ఎప్పుడైనా వచ్చి ప్రశ్నిస్తారు కాబట్టి ఇవాళ ఎమ్మెల్యే గారు ఇవాళ పోలీసు వాళ్ళు చెక్కులు పెడతారు. ఇవాళ ఒక మాజీ శాసనసభ్యుడు పోటీ చేయడానికి సిద్ధమైన వ్యక్తి అక్కడ ఒక డిబేట్ జరుగుతుంటే వాళ్ళు తప్ప తాగి వచ్చి ప్రైవేటు గుండగల్లం పెట్టుకొని దారు చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి ముందస్తు సమాచారం ఉన్నప్పుడు కూడా వాళ్ళ పోలీసు అధికారులు ఒక పోటీ చేసే అభ్యర్థినే కాపాడలేని పరిస్థితిలో ఉండి అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిన వ్యక్తికి సుంకరితనం చేస్తే ఇలా పోలీస్ వ్యవస్థ ప్రజలకు ఏ విధంగా నమ్మకం ఉంటుంది? నిన్న దాడి జరిగిన విషయం తెలంగాణ మొత్తం సమాజం మొత్తం దేశం మొత్తం చూశారు. కానీ ఇక్కడ పోలీసు అధికారులు మా కళ్ళ మాట కనబడతలేదు. అది నేను పోస్టింగ్లే ప్రమోషన్ అన్ని బాధ్యత అవుతాయి కదా. ఇంతవరకు కేసు ఎందుకు బుక్ చేయలే? ఎందుకు బుక్ చేస్తలేరు? జరిగింది వాస్తవమా కాదా? అక్కడ ఉన్నటువంటి టీవీ ఆ టీవీ ఏవో ఏటీవో నాకు తెలుసు అనేది అది ఆ టీవీ యాంకర్ అంటున్నాడు వివేకానంద గారు మీ తప్పు, వివేకానంద గారు మీ తప్పు, మీ వివరించాలి మంచిది కాదు అని ఓపెన్ గా వినబడుతుంది. అది అదే ఎవిడెన్స్ ఆలపిక ఎవిడెన్స్. ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి మీకు? మా మీద తప్పుడు కేసులు పెడతారు. జరిగిన దానికి కేసు పెడతారు మా మీద. ఇలా ఓపెన్ డిబేట్ లో సమాజం అంతా చూస్తుంటే మీకు ఆధారాలు ఉంటా కూడా ఇవాళ కేసు పెట్టకుండా మీరు నిర్లక్ష్యంగా వరిస్తే అంటే ఎన్నికల వరకు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి వాతావరణం వస్తుంది? ఎటువంటి వాతావరణం వస్తుంది? ఇవాళ ప్రజలకు రక్షణ కల్పించిన పోలీసులే గుండాలకు రక్షణ కల్పిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి? మేమైతే ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడ కొంతమంది పోలీసు అధికారులు దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ అనజాన్ని సృష్టించి విద్వేషాలు రగిలించి ప్రజలు ఓటింగ్ రాకుండా దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం అధికార పార్టీ కొంతమంది పోలీసు అధికారులు చూస్తున్నారు. ఇవాళ ఇట్లా పోలీసు అధికారులు వివరిస్తే ప్రజలు రోడ్ల మీకు ఎక్కుతారు. ప్రజలు ప్రశ్నించి పోలీస్ స్టేషన్లకు వచ్చే పరిస్థితి పోలీసు అధికారులు కొని తెచ్చుకోదు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రశాంతమైన వాతావరణంలో జరగాలని కోరుకోవాలి. మీరు ఇవాళ ఈ ప్రభుత్వం మీరు ఏం చేశారు? ప్రభుత్వం రాసి పెట్టుకోరు. వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఈ నాలుగైదు రోజుల నుంచే మొత్తం రాజకీయ వాతావరణం మారిపోతుంది. భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా పూర్తి ఉంది, గతంలో ఉంది, ఇప్పుడున్నది. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారాలు చూసిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామాలు చూసిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు కామెంట్స్ చూసిన తర్వాత అబ్బా వీరిద్దరు ఇప్పుడు డ్రామాలు చేస్తారు, కొట్టాడుకుంటున్నారు, ఎన్నికల తర్వాత మళ్ళీ వీరిద్దరు కలిసి ఉంటారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ మాకు కావాలి. భారతీయ జనతా పార్టీకి ఉప ఎన్నికలు ఓటేజ్ గెలిపిస్తే మాకోసం కొట్లాడుతున్నది, మాకోసం జైలు పోతున్నారు, మాకోసం నాన్ అవైలబుల్ కేసులు భరిస్తున్నారని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చూసినాక ప్రజలు బాధపడుతున్నారు, మాకోసం కొట్లాడినట్టు బీజేపీకి ఉంటాయని చెప్పని. కాబట్టి పోలీసు అధికారుల వ్యవహార శైలి మార్చుకోవాలి. మీరు తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది పోలీసు అధికారులు సీఎం ఆఫీస్ లో పదవి విరమణ పొందిన కొంతమంది అధికారులు ఇంకా డ్యూటీ చేస్తున్నారు, ఇంకా వాళ్లే పైసలు సరఫరా చేస్తున్నారు, వాళ్లే పైసలు వంచాలని ప్లాన్ చేస్తున్నారు, వాళ్లే భయభ్రాంతలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్లే భారతీయ జనతా పార్టీ నాయకులను కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారు, బైండ్ ఓవర్ల పేరుతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు, వ్యాపారాల మీద దాడులు చేస్తున్నారు, వ్యాపార సంస్థలు సీజ్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఏది జరిగినా కూడా మా ఫైనల్ ప్రజా తీర్పు, మా ఫైనల్ ప్రజాస్వామ్యం. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలని మేము కోరుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కోరుతున్నది. తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం కావాలన్నా తెలంగాణ రాష్ట్రంలో, కల్వకుంట్ల రాజ్యాంగం కావాలన్నా తెలంగాణ ప్రజలు ఆలోచించేందుకు కోరుతా ఉన్నాం. మేము ఫిర్యాదు చేసినాం, ఎన్నికల కమిషన్ కలుస్తున్నాం. తప్పకుండా ఈ నియోజకవర్గంలో తప్పకుండా మేము నిరసన కార్యక్రమం చేపడతాం. ఎవరైతే దాడి చేసిరో ఆ వ్యక్తిని ఎన్నికల్లో పోటీ చేయడానికి
అనర్హుడుగా ప్రకటించాలి. ఇది జరగాలి. ఎన్నికల పోటీ ఏకముందే ఫలితాలు రాకముందే దాడి చేసినంటే రేపు ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలిచాక ప్రజల మీద ప్రశ్నించే వ్యక్తుల మీద ఏ విధంగా దాడి చేస్తారో ఇలా ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రభుత్వం ఇలా పోలీస్ అధికారులు ఆలోచించాలి. అందుకే యదరాజా తదా ప్రజా ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆయనము మమ్మల్ని జైలు పంపుతున్నాడు, అక్రమ కేసులు బనాయిస్తున్నాడు, స్థానికంగా ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. ధన్యవాదాలు.